హరీష్ ది బెస్ట్ అకాడమీ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు డిసెంబర్ 28, 2023కి సంబంధించి వార్తల్లో నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయాంశాల గురించి, వార్తల్లో నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే టాపిక్స్ సంబంధించి అభ్యర్థులకు ఎలాంటి సందేహాలు, ఏ డౌట్స్ ఉన్నా కూడా ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో మీ యొక్క డౌట్ని పోస్ట్ చేయండి. ఖచ్చితంగా మీ యొక్క కామెంట్కి రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను. యాక్చువల్లీ బోర్డు అందుబాటులో లేని కారణంగా ఈరోజు మన కరెంట్ అఫైర్స్ సెషన్ని ఈ విధంగా మీ ముందుకు తీసుకురావడం జరిగింది. రేపటి నుండి మళ్ళీ బోర్డు పైన క్లాసెస్ చెప్పడం అనేది జరుగుతుంది. అప్పటి వరకు ప్లీజ్ సపోర్ట్ అండ్ కోఆపరేటర్. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి, మీ దినచర్యలో భాగంగా కరెంట్ అఫైర్స్కి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వండి. మీ చుట్టూ జరుగుతున్న విషయాలపైన పరిజ్ఞానాన్ని పొందండి. ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, ఎక్కడ ఉన్నా కూడా మీకు నేను ఏ ఒక్క రోజు కూడా క్లాస్ అనేది అందివ్వకుండా ఉండట్లేదు. ప్రతిరోజు కూడా మీకు క్లాస్ అనేది అందిస్తున్నాను. సో మీరు కూడా రెగ్యులర్ ప్రాక్టీస్తో కరెంట్ అఫైర్స్లో మీరు మ్యాక్సిమం ఎక్స్పర్ట్ అయిపోవచ్చు. ఓకేనా? సో ఈరోజు డిసెంబర్ 28, 2023కి సంబంధించి వార్తలు నిలిచిన మొదటి టాపిక్, మీరు ఈ టాపిక్ని సైన్స్ అండ్ టెక్నాలజీతో లింక్ చేసుకోవచ్చు. 2024లో ఇస్రో ప్రయోగాలకి సంబంధించి ఒక షెడ్యూల్ అనుకోండి. ఇస్రోకి సంబంధించి రానున్న ప్రయోగాలు వార్తల్లోకి వచ్చినాయి. మనందరికీ తెలుసు, 2023 సంవత్సరం ఇస్రో చరిత్రలోనే కాదు, భారతదేశ చరిత్రలో కూడా ఒక కీలక ఘట్టం, భారతదేశ చరిత్రలో అంటున్నాను. ఆగస్టు 23 భారత కాలమానం ప్రకారం సాయంత్రం 6:04కు మన దేశం సాధించిన ఘనత ప్రపంచంలోని ఏ దేశం కూడా సాధించని ఒక అద్భుత విజయాన్ని నమోదు చేసింది. చంద్రుని యొక్క దక్షిణ ధృవం పైన మనం ల్యాండ్ అయ్యాము, విక్రమ్ ల్యాండర్ చంద్రయాన్ 3. మరి దాని తర్వాత సెప్టెంబర్ 2 మనకు ఆదిత్య 11 ప్రయోగం కానివ్వండి. ఇలా 2023 సంవత్సరం అద్భుతం. ఇక రానున్న 2024 సంవత్సరం సంబంధించిన షెడ్యూల్ వార్తల్లోకి వచ్చింది. జనవరి 1 నుంచే ప్రారంభం అంట ఇస్రో ప్రయోగాలు. సో 2023లో 51 ఉపగ్రహాలు నింగిలోకి పంపారు ఇస్రో. కొత్త ఏడాది ఆరంభంతోనే భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ప్రయోగాల పరంపర ప్రారంభం కానుంది. 2024 జనవరి 1వ తేదీ ఉదయం 7:30 గంటలకు సతీష్ ధవన్ స్పేస్ సెంటర్, ఇక్కడ తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్, మొదటి ప్రయోగ వేదిక నుంచి PSLV C-58 రాకెట్ ప్రయోగించేందుకు శాస్త్రవేత్తలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ రాకెట్ ద్వారా 480 కిలోల బరువు కలిగిన ఎక్స్పోసాట్ అనే ఖగోళ పరిశోధన ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నారు. దీంతోపాటు కేరళ యూనివర్సిటీ విద్యార్థులు తయారు చేసిన 1 కేజీ బరువు కలిగిన వీషాట్ అనే ఒక బుల్లి ఉపగ్రహాన్ని కూడా ప్రయోగించనున్నారు. భూమికి అత్యంత తక్కువ దూరంలోని లియో ఆర్బిట్లోకి 2 ఉపగ్రహాలు పంపించేందుకు ఇస్రో సిద్ధం అయ్యారు. గుర్తుంచుకోండి, ఈ ప్రయోగం తర్వాత చంద్రయాన్ 4 2024లో గగయాన్1 అండ్ ప్రయోగాత్మకం చేయనున్నారు. ఇవి కాకుండా 2024లో 12 ప్రయోగాలు తగ్గకుండా చేపట్టాలని ఇస్రో లక్ష్యంగా నిర్దేశించుకుంది. 2023లో ఇస్రో అత్యధికంగా 8 రాకెట్ ప్రయోగాలు చేపట్టి 51 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపింది. గుర్తుంచుకోండి. ఓకేనా? ఇక్కడ ఇస్రోకి సంబంధించిన ఒక అంశం వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్, 109వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ యాక్చువల్గా పంజాబ్లో జరగాల్సింది, హైదరాబాద్లో జరగబోతోంది, JNTUలో తెలంగాణలో. సో చివరిసారి ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అనేది 2006లో జరిగింది హైదరాబాద్ వేదికగా. హైదరాబాద్ వేదిక ఎప్పుడు జరిగింది చివరిసారి అంటే 2006. దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఇండియన్ సైన్స్ కాంగ్రెస్కు తెలంగాణ వేదిక కానుంది. హైదరాబాద్లోని JNTUలో 109వ సైన్స్ కాంగ్రెస్ను ఫిబ్రవరిలో నిర్వహించనున్నట్లు ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ ప్రకటించింది. దీనికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించనున్నారు. యాక్చువల్ షెడ్యూల్ ప్రకారం అయితే 3 జనవరి నుంచి పంజాబ్లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో ఈ సదస్సు జరగాల్సి ఉండగా చివరి నిమిషంలో ఆ వర్సిటీ చేతులెత్తేసింది. కాబట్టి ఆతిథ్యం ఇచ్చేందుకు మన తెలంగాణ. 1914 నుంచి ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అనేది మనం చూస్తూనే ఉన్నాం. ఈ సంవత్సరం 109వది, గుర్తుంచుకోండి. అండ్ అంతర్జాతీయ అంశాల్లో భాగంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఏ గ్రూప్ ఆఫ్ 7 ఎమిరేట్స్, UAE నుంచి చమురు కొనుగోళ్లను తొలిసారి రూపాయల్లో చెల్లింపులు అనే అంశం వార్తల్లోకి వచ్చింది.
ఇతర సరఫరాదారులతో కూడా ఇదే తరహా ఒప్పందాలకు ప్రయత్నమంట. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి కొనుగోలు చేసిన ముడి చమురుకు తొలిసారి రూపాయల్లో చెల్లింపులు జరిపినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. అంతర్జాతీయ వాణిజ్యానికి రూపాయల్లో చెల్లింపులు చేయడాన్ని పెంచేందుకు ఇది దోహదపడనుంది. చమురు సరఫరా చేసే ఇతర దేశాలతోనూ ఇదే తరహా ఒప్పందాలు చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని, ఇందుకు ఎలాంటి లక్ష్యాలు నిర్దేశించుకోలేదని అధికార వర్గాలు పేర్కొన్నాయి. గుర్తుంచుకోండి, ఇటీవల తొలిసారి ఏ దేశం నుండి చమురు కొనుగోలను రూపాయల్లో, సో రూపాయి మార్గంలో, వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ అర్జెంటీనా అనగానే మనకు లిథియం గుర్తొస్తుంది. అర్జెంటీనా లిథియం నిల్వలపై భారత్ ప్రత్యేక దృష్టి పెడుతోంది. దాదాపు 5 బ్లాక్స్లో కొనుగోలు చేసేందుకు చర్చలు అనేవి తుది దశకి చేరుకున్నాయంట. లిథియం మనందరికీ తెలుసు, జనవరి 1, 2023లో భారతదేశంలో మొదటిసారి లిథియం నిల్వలు రియాసీ జిల్లా జమ్మూ కాశ్మీర్లో బయటపడ్డాయి, గుర్తుంచుకోండి. సో మనం మ్యాక్సిమం లిథియం గురించి ప్రపంచవ్యాప్తంగా కూడా అర్జెంటీనా ఎక్కువగా వార్తలకు వస్తుంది. ఇక్కడ అది లిథియం దిగుమతి కోసం ప్రస్తుతం చైనాపైనే ఎక్కువగా ఆధారపడుతున్న భారత్ ఇతరత్ర ప్రత్యామ్నాయ మార్గాలను కూడా అన్వేషిస్తోంది. ఇందులో భాగంగా అర్జెంటీనాలో 5 లిథియం బ్లాక్లను కొనుగోలు చేయడంపై దృష్టి పెట్టింది. భారత అవసరాల కోసం విదేశాల్లో ఖనిజ నిక్షేపాలను అభివృద్ధి చేసే జాయింట్ వెంచర్ కంపెనీ ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్ అర్జెంటీనాకు చెందిన క్యాటమార్కా మినరా వై ఎనర్జెటికా సొసైడాడ్ డెల్ ఎస్టాడో ఇందుకు సంబంధించిన ఒప్పందంపై సంతకాలు చేస్తారంట, గుర్తుంచుకోండి. అండ్ ఒక విలీనం, ఇలాంటి విలీనాల గురించి కూడా గతంలో హెచ్డిఎఫ్సి విలీనం గురించి తెలంగాణ రాష్ట్ర స్థాయిలో జరిగిన ఒక పోటీ పరీక్షలో క్వశ్చన్ వచ్చింది. విలీనాల గురించి అడుగుతారు, గతంలో హెచ్డిఎఫ్సి గురించి అడిగారు. ఇక్కడ భారతదేశంలో భారత మీడియా కార్యకలాపాల విలీనానికి రిలయన్స్ ఇండస్ట్రీస్తో డిస్నీ ఒప్పందం. మనం డిస్నీ హాట్స్టార్, డిస్నీ అంటాం కదా ఆ సంస్థ, భారతదేశంలో మీడియా కార్యకలాపాల కోసం ఏ సంస్థతో ఒప్పందం అంటే రిలయన్స్ ఇండస్ట్రీస్. భారత్తో తమ మీడియా కార్యకలాపాలను రిలయన్స్ ఇండస్ట్రీస్తో విలీనం చేసేందుకు ఒప్పందాన్ని, నాన్ బైండింగ్ టర్మ్ షీట్ ఒప్పందాన్ని అమెరికా దిగ్గజ సంస్థ వాల్ట్ డిస్నీ కుదుర్చుకున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. విలీన సంస్థలో 51% వాటాను షేర్లు నగదు కలయికలు రిలయన్స్ దక్కించుకుంటుందని, మిగతా 49% వాటా డిస్నీ వద్ద ఉంటుందని సమాచారం అంటారు, గుర్తుంచుకోండి. సో ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ గ్రూప్నకు విలీన సంస్థలో నియంత్రణ వాటాను డిస్నీ అందిస్తుంది. అండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఆడుదాం ఆంధ్ర ఎట్టకేలకు ప్రారంభమైంది. సో ఈ మంత్ 26 రోజున ప్రారంభమైంది. ఫిబ్రవరి 10 వరకు అంగరంగ వైభవంగా రాష్ట్ర వ్యాప్తంగా క్రీడా వాతావరణము నెలకొంది. ఇక్కడ ఆడుదాం ఆంధ్రకు సంబంధించి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ ఏమడుగుతారంటే, ఆడుదాం ఆంధ్ర రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం మొదటిసారి నిర్వహిస్తున్న క్రీడా పోటీలు, క్రీడా సంబరాలు, దీని ట్యాగ్ లైన్ ఏంటంటే ఇది అందరి ఆట, ఇది అందరి ఆట. సో ఆంధ్రప్రదేశ్లో తొలిసారిగా గ్రామ, వార్డు అండ్ సచివాలయ స్థాయి మరియు రాష్ట్ర స్థాయి వరకు క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీయడానికి 15 సంవత్సరాల పైబడిన వారందరూ కూడా ఇందులో పోటీ చేయొచ్చు. మరి ఎన్ని క్రీడాంశాల్లో అంటే క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, బ్యాడ్మింటన్, డబుల్స్, గుర్తుంచుకోండి. ఓకేనా? అండ్ శానిటరీ నాప్కిన్ల పంపిణీలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానంలో ఉందంట. మెన్స్ట్రువల్ హైజీన్ కార్యక్రమంలో అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి అక్టోబర్ మధ్య దాదాపు 59.63 లక్షల శానిటరీ నాప్కిన్లను ఉచితంగా పంపిణీ చేసి దేశంలో 2వ స్థానం నిలిచింది. స్వేచ్ఛా కార్యక్రమం కింద 7 నుంచి ఇంటర్ విద్యార్థులకు ప్రభుత్వం అందజేత. నెలసరి సమయంలో అపరిశుభ్ర పద్ధతులతో ఎదురయ్యే సమస్యలపై అవగాహన కల్పిస్తోందని చెప్పేసి ఇటీవల కొన్ని గణాంకాలు చెప్తున్నాయి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. అవి కూడా గణాంకాలు ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వారు లోక్సభలో ప్రశ్నోత్తరాల సమయంలో చెప్పిన సమాధానం. అండ్ తెలంగాణ రాష్ట్రంలో తొలిసారి క్యూఆర్ మినీ ఏటీఎం అనేది వార్తలకు వచ్చింది. క్యూఆర్ కోడ్ ప్రస్తుతం అన్ని కూడా మనం స్కాన్ చేస్తున్నాం. సిద్దిపేటకు సంబంధించిన ఎమ్మెల్యే, మాజీ మంత్రి, బారాసా ఎమ్మెల్యే హరీష్ రావు గారు ప్రారంభించారు. సిద్దిపేటలోని మోడర్న్ బస్టాండ్లో క్యూటీఎం ఇన్నోవేషన్స్ అనే సంస్థ ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్ మినీ ఏటీఎంను మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు గారు గత సోమవారం ప్రారంభించారు. క్యూఆర్ కోడ్ సాంకేతికతో పనిచేసే ఈ మినీ ఏటీఎంని రాష్ట్రంలోని తొలిసారి సిద్దిపేటలో ప్రారంభించారంట. అండ్ సో ఇటీవల వరల్డ్ బ్యాంకుకి సంబంధించి, ప్రపంచ బ్యాంకు, యాక్చువల్గా ఇది ఎకానమీకి సంబంధించి మనం లింక్ చేసుకోవచ్చు. ప్రపంచ బ్యాంకు యొక్క హెడ్ క్వార్టర్ ఇక్కడ మనకి వాషింగ్టన్ డీసీ. సో ప్రపంచ బ్యాంకుకి అధ్యక్షుడు ప్రస్తుతం మన భారత
మూలాలు ఉన్న వ్యక్తి అజయ్ బంగా గారు విధులు నిర్వర్తిస్తున్నారు. ఇటీవల ప్రపంచ బ్యాంకు దాదాపు 300 మిలియన్ యుఎస్ డాలర్స్ని తమిళనాడు రాష్ట్రంలో అర్బన్ వాటర్ అండ్ సీవేజ్ సిస్టమ్స్ కోసం విడుదల చేసింది. ఎంత? 300 మిలియన్ యూఎస్ డాలర్స్. ఏ రాష్ట్రం? తమిళనాడులో. ఎందుకోసం? అర్బన్ వాటర్ అండ్ సీవేజ్ సిస్టమ్ అంటే పారిశుద్ధ్య పనుల కోసం రిలీజ్ చేస్తూ వార్తల్లోకి వచ్చింది. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే, సో 2024లో ఇస్రో ప్రయోగాల పరంపర అని చెప్పేసి షెడ్యూల్ వార్తల్లోకి వచ్చింది. తెలంగాణలో ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ 109వ ఎడిషన్ ఫిబ్రవరిలో జరగనుంది. యుఏ నుంచి చమురు కొనుగోలకు తొలిసారి రూపాయలు చెల్లింపులు. అర్జెంటీనా లిథియం నిల్వలపై భారత్ దృష్టి సారించింది. భారత మీడియా కార్యకలాపాల విలీనానికి రిలయన్స్ ఇండస్ట్రీస్తో డిస్నీ ఒప్పందం. ఆడుదాం ఆంధ్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన క్రీడా సంబరాలు. శానిటరీ నాప్కిన్ల పంపిణీలో ఏపీ అగ్రస్థానంలో ఉంది భారతదేశంలో. రాష్ట్రంలోని తెలంగాణ రాష్ట్రంలోని తొలిసారి క్యూఆర్ మినీ ఏటీఎంని సిద్దిపేటలో ప్రారంభించడం జరిగింది. వరల్డ్ బ్యాంక్ తమిళనాడు రాష్ట్రంలో పారిశుద్ధ్య పనుల కోసము 300 మిలియన్ యూఎస్ డాలర్ల నిధులను విడుదల చేయడం జరిగింది. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలను నిలిచిన అంశాలు. మిస్లైన సంశయాలు మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.